హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే అండి. మనం ఈ వీడియోలో ఈరోజు అనగా 30వ తేదీ నవంబర్ 2022 ఆధుని పత్తి మార్కెట్లో పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అండి, మీకు నచ్చుతుంది, మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్తే ఒకసారి నిన్న ధరలు చూసుకున్నట్టయితే, నిన్న ఆధుని మార్కెట్లో పత్తి గరిష్టంగా క్వింటాకు 9,117 రూపాయలు పలికిందండి. ఇక ఈరోజు ధరలు చూసుకున్నట్టయితే, ఈరోజు ఆధుని పత్తి మార్కెట్లో మొత్తం 847 లాట్స్ వచ్చాయండి. 847 లాట్స్. అదేవిధంగా ఈరోజు ఆధుని పత్తి మార్కెట్లో 3087 క్వింటాల పత్తి వచ్చిందండి. 3087 క్వింటాల పత్తి వచ్చింది. ఇంకా ఈరోజు ఆధుని పత్తి మార్కెట్లో కనిష్ట ధర అండి, అంటే లో గ్రేడ్ పత్తి, మాయిశ్చర్ ఎక్కువ ఉండే పత్తి, కొంచెం సీడ్ ఎక్కువ ఉండే పత్తి, ఇలాంటి పత్తికి క్వింటాకు కనిష్టంగా 5,607 రూపాయలు పలికిందండి. 5,607 రూపీస్. అదేవిధంగా ఈరోజు ఆధుని మార్కెట్లో మధ్యస్థ ధర, అంటే మోడల్ ధర అండి, ఎక్కువగా కొనుగోలు జరిగిన ధర, మాయిశ్చర్ తక్కువ ఉండేది, కొంచెం క్వాలిటీ బెటర్గా ఉండేది, ఇలాంటి పత్తికి క్వింటాకు 8,469 రూపాయలు పలికిందండి. క్వింటాకు 8,469 రూపీస్. అదేవిధంగా ఈరోజు ఆధుని పత్తి మార్కెట్లో క్వింటాకు గరిష్టంగా, అంటే డ్రై పత్తి అండి, మంచి క్వాలిటీ పత్తి, సీల్ లేని పత్తి, బెస్ట్ రకం పత్తి, టాప్ అండ్ టాప్ చూసుకున్నట్టయితే క్వింటాకు గరిష్టంగా 9,099 రూపాయలు పలికిందండి. 9,099 రూపాయలు. ఇక 9,999 రూపీస్. ఇక మనం నిన్నటితో చూసుకున్నట్టయితే ఆధుని పత్తి మార్కెట్లో ధరలు 18 రూపాయలు క్వింటాకు గరిష్టంగా తగ్గాయండి. అంటే ఇంచుమించు సేమ్ ధరలు పలికాయి, 18 రూపాయలు మాత్రమే తగ్గాయండి. ఇవి ఈ రోజున ఆధుని పత్తి మార్కెట్లోని ధరలు. మీరు మన ఛానల్లో వచ్చే ఖమ్మం, ఆధుని, రాయచూర్, ఆదిలాబాద్, వరంగల్లోని పత్తి మార్కెట్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీ పత్తిని మంచి రేటుకి అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే, మన కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.